గుజరాత్ రాష్టంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి నల్లానిధి పథకాన్ని రాష్టంలో కేసీఆర్ ప్రభుత్వం కాపీకొట్టే మిషన్ భగీరథ పథకంగా ప్రవేశపెట్టిందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. చేగుంటలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్టంలో విద్య ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, అందుకే రాష్టంలోని పెద్ద నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రానున్న కాలంలో రాష్టంలో బీజేపీదే అధికారమని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంటలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఈ సందర్భంగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ మొక్కలు నాటారు. ఆయన వెంట బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వాసిరెడ్డి, శ్రీధర్రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు రామ్చరణ్ యాదవ్, మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి, బీజేపీ నాయకులు కమలాకర్ రెడ్డి, సంతోష్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రంలోనూ రానున్న రోజుల్లో బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. మోదీ ప్రవేశపెట్టిన పథకాల లబ్ది ప్రతి ఒక్కరికి చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గుజరాత్లో ప్రవేశపెట్టిన ఇంటింటి నల్లా పథకాన్ని కాపీకొట్టి తెలంగాణలో మిషన్ భగీరథ పేరున ప్రవేశపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు కార్యకర్తలే కరువవుతారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నాయకులు బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి రఘునందన్ రావు, మున్నూరు కాపు సంఘం నాయకులు, కుమ్మర సంఘం నాయకులు, మహిళలు ఘనంగా సన్మానించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు రెట్టింపు స్థాయి లోపల, 4 రెట్ల స్థాయి లోపల ఓట్లేసినటువంటి ప్రాంతం మనది. ఇప్పుడు కూడా అదే కాంపిటేటివ్ స్పిరిట్ ని కొనసాగించాలని దుబ్బాక నియోజకవర్గం వాళ్ళకి నేను ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా.